మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంపీపీ సబిత రవీందర్లతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వరిధాన్యంతో కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎఫ్సీఐ వారు ధాన్యం కొనుగోలు చేయమని చేతులెత్తేసినా రైతులను కాపాడుకునే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతులు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో మొట్టమొదటి కొనుగోలు కేంద్రం నార్సింగిలో ప్రారంభం చేయడం జరిగిందని, ఈ ప్రాంత రైతులు అంతా కూడా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఆయన తెలిపారు. దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం వరిధాన్యాన్ని పండించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చేతులెత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకొచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగినా రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సబిత రవీందర్, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆనందమేరి, నార్సింగి పీఎస్సీఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, ఎంపీటీసీలు సత్యనారాయణ, సుజాత మల్లేశం గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి గతంలో పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేసుకున్నాం. మాకు ఇది ఒక సెంటిమెంట్, నార్సింగ్లోనే మొదలే మరి కొనుగోలు కేంద్రం చేయాలని చెప్పి గతంలో పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నుంచే చేసుకున్నాం. ఈసారి కూడా మరి నార్సింగ్లో కొనుగోలు కేంద్రం, వరి కొనుగోలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం సంబంధించిన పీఎస్సీఎస్ మా చైర్మన్ శంకర్ గారు ఆధ్వర్యంలో మా జెడ్పీటీసీ గారు, మా ఎంపీపీ గారు, మా సర్పంచులు, అందరి నాయకులు, మా రైతులు మరి వారి కోరిక మేరకు మరి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి దాంట్లో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేసుకుని మరి చేగుంటలో, నార్త్ చేగుంటలో, వడియారము, బకరాజ్పేట, మరి వల్లూరు, మిగతా రెడ్డిపల్లి, ఇబ్రాహీంపట్నం ఇవన్నీ కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఏది ఏమైనా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గతంలో ఎవరైతే కొన్నారో మరి వాళ్ళు చేతులు ఎత్తేసినా ఈరోజు మేము కొనము అని ఎఫ్సీఐ వాళ్ళు చెప్పినప్పటికీ ఖచ్చితంగా మరి మేము రైతుల ప్రభుత్వము, మరి ఇది రైతుల గురించే తెలంగాణ తెచ్చుకున్నాము, రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన మీద వేసుకుందాము, కేంద్రము చేతులు ఎత్తేసి బీజేపీ ఏదైతే ద్వంద్వ వైఖరి మరి వాళ్ళు ఒకసారి ఒక మాట మాట్లాడతారు, మేము ఒకసారి రాదు రా రైస్ కొనమన్నారు, ఒకసారి ఏమో బాయిల్ రైస్ కొంటామంటారు, అంటే వాళ్ళ మాటకు మరి పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, వాళ్ళు చేతులు ఎత్తేసినా గానీ మరి ఎన్నో సందర్భాలలో ధర్నాలు చేసి చివరికి మేము పార్లమెంట్లో కూడా మరి మేము ధర్నా చేస్తే మా తెలంగాణ ధాన్యాన్ని కొనాలే, వరి ధాన్యాన్ని కొనాలని ధర్నా చేస్తే మమ్మల్ని పార్లమెంట్లో కూడా ఎత్తి బయట పడేసింది. మరి చివరికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వరకు వెళ్ళి మరి అందరి మంత్రులను మరి ధాన్యాన్ని కొనాలే, కొనకపోతే మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాము, మరి కట్టుకున్న ప్రాజెక్టు నీరు ఇచ్చినాము, ఉచితంగా కరెంట్ ఇచ్చినాము, మరి వారికి విత్తనాలు ఇచ్చినాము, ఇన్ని విధాలు ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలోనే నంబర్ వన్ మరి వరి పండించే రాష్ట్రాలలో మరి మొట్టమొదటి వరుసలు ఉన్నది. గతంలో రాష్ట్రం రాకముందు ఏ 10వ వరుసలో 10వ 15వ వరుసల్లో ఉన్న రాష్ట్రము ఈరోజు దేశంలోనే దేశానికి మరి అన్నదాతగా, దేశానికి అన్నం పెట్టే విధంగా మరి ముందు వరుసలో ఉండడం మరి నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టం. ఇవన్నీ గిట్టలేక ఓర్వలేక మరి వీళ్ళకి ఏ విధంగా రైతులను మరి చెడ్డపేరు దేవాలి, ప్రభుత్వాన్ని చెడ్డపేరు దేవాలి, ధాన్యాన్ని కొనద్దు అని ఇబ్బంది ఇరకాటం పెట్టింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మరి ప్రజలు కూడా పూర్తిగా గమనిస్తున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు ధాన్యాన్ని కొనకున్నా మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఎంత అప్పైనా సరే ఏదైనా